మన ఒంట్లో క్యాన్సర్ ఉనికిని గుర్తించడానికి అది ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి ఖచ్చితంగా బయాప్సీ చేయాల్సిందే అయితే ఇందుకు శరీరంపై కోత కణజాలాన్ని సేకరించాలి ఆపై ఆ కణజాలాన్ని ల్యాబ్కు పంపించి ఫలితం కోసం కనీసం వారం నుంచి రెండు వారాల పాటు వేచి చూడాలి అయితే ఈ కాళహరణం లేకుండా శరీరంపై ఎలాంటి కోత పెట్టకుండానే క్యాన్సర్ ఆనవాలను గుర్తించవచ్చా ఈ ప్రశ్నకు డాక్టర్లు అవుననే సమాధానం చెప్తున్నారు రక్తపరీక్ష సాయంతో మిగతా జబ్బుల గుట్టుమట్లను తెలుసుకున్నట్లుగానే రక్తాన్ని పరీక్ష చేయటం ద్వారా క్యాన్సర్ కణితుల ఉనికిని వాటిలో జన్యుపరమైన మార్పుల్ని ఇవాళ చక్కగా గుర్తించవచ్చు లిక్విడ్ బయాప్సీగా పిలిచే ఈ ఆధునిక నిర్ధారణ పరీక్ష గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మన శరీరంలో ఎక్కడన్నా క్యాన్సర్ కణతులు ఉన్నాయనుకోండి దాన్ని క్యాన్సర్ అవునా కాదా అని చెప్పి చెప్పడానికి ఫస్ట్ మనం చేసేది బయాప్సీ ఒకవేళ క్యాన్సర్ అనేది ఊపితిత్తులు లోపల డీప్గా ఎక్కడ ఉందనుకోండి బ్రాంకోస్కోపీ చేయలేకపోవచ్చు లేకపోతే బయట నుంచి నీడిలు పెట్టి బయాప్సీ చేయడం కుదరకపోవచ్చు ఇటువంటి కండిషన్స్లో రక్తం తీసి రక్తంలో ఏమైనా క్యాన్సర్ కణాలు ఐడెంటిఫై చేస్తున్నామా లేదా అనేది ప్రాసెస్ అనమాట ఆ టిష్యూ బ్యాప్సీలో మనకి టిష్యూ వస్తుంది లిక్విడ్ బ్యాప్సీలో వచ్చేది మనకి క్యాన్సర్ కణాలు ఫాస్ట్గా పెరుగుతా అది డిఎన్ఏ మెటీరియల్ని రిలీజ్ చేస్తా ఉంటే ఆ జీన్స్ అంటే జన్యున్లో చేంజెస్ అంటాం చేంజెస్ అంటే ఏంటంటే మ్యుటేషన్స్ మన శరీరంలో ఉన్నటువంటి జీన్స్ రకరకాల ప్రోటీన్స్ తయారు చేస్తూ ఉంటాయి సో ఈ ప్రోటీన్స్లో మార్పులు వచ్చినాయి అనుకోండి దాన్ని మ్యుటేషన్ అంటాం ఆ మ్యుటేషన్ ఉన్నటువంటి జీన్స్ గల సెల్ని మనం మ్యుటేటెడ్ సెల్ అంటాం ఈ మ్యుటేటెడ్ సెల్స్ అన్ని క్యాన్సర్ కింద ఫామ్ అవుతుంది సో అలాగా క్యాన్సర్ కణాలు ఫాస్ట్గా పెరుగుతూ ఉన్నప్పుడు ఆ సెల్స్ గ్రో అయ్యేటప్పుడు రిలీజ్ చేసేది ఆ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది ఆ జెనెటిక్ మెటీరియల్ని మనం రక్తం ద్వారా సపరేట్ చేసి అందుట్లో ఈ జన్యుపరమైనటువంటి తేడాలు అంటే ఆ మ్యుటేషన్స్ని ఐడెంటిఫై చేసి దాని ద్వారా మనం ఏమైనా వైద్యం చేయగలమా అనేదే ఈ లిక్విడ్ బ్యాప్సీ యొక్క యూస్ఫుల్నెస్ అనమాట టిష్యూ బ్యాప్సీకి యావరేజ్గా టూ వీక్స్ పట్టింది అనుకోండి అదే కనుక లిక్విడ్ బ్యాబ్సీలు అయితే త్రీ టు ఫోర్ డేస్లో యూ కెన్ గెట్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆ ట్యూమర్ జెనెటిక్ ఇన్ఫర్మేషను ఏ రకమైనటువంటి జన్యుపరమైనటువంటి తేడాలు ఉన్నాయే లేదో తెలుసుకోవచ్చు అనమాట సో ఇది ఎప్పుడైనా సరే ఫాస్ట్ ప్రొసీజరే